దళిత బంధు పడతా ఇప్పుడు మానకోట నియోజకవర్గానికి ఎలక్షన్ రాబోతానే అంటే మొత్తం స్టేట్ గా రాబోతానే తెలంగాణ మొత్తంలో ఎలక్షన్ రాబోతానే మన మానకోట నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవాలని ఉంది ఎవరికి మీ ఓటు ఇస్తారు నేను కాంగ్రెస్ కేసా కాంగ్రెస్ కానా ఆ కాంగ్రెస్ వస్తే 500 వస్తది ఇప్పుడు 1400 చేసిరు గ్యాస్ దేని గురించి దానికి 10 సంవత్సరాలు చూసినా ఇప్పుడే కాంగ్రెస్ కేసం బిఆర్ఎస్ నుంచి కూడా చాలా ప్రభుత్వం నుంచి పదకాలు కూడా బాగానే వస్తానే కదా వచ్చిన కూడా నేను కాంగ్రెస్ కేసా కాంగ్రెస్ కేస్తారు మరి ఇప్పుడు కాంగ్రెస్ ల నుండి బర్రం నాయకు నిలబడతాడు ఇటు మురళి నాయకు నిలబడతాడు ఇద్దరు ఇట్లా ఎవరు నిలబడతే సార్ पार्टी तरफ एवं टिकट इस्ते आन के कांग्रेस पार्टी तरफ एवं वस्तो पार्टी तरफ इतना सीट आन के ओटे तिमन मध्य मध्य इधर पोटे ఎందుకేయాలంటే ఇప్పుడు మోడీ ఏమ చేసిండంటే 14 ఇప్పుడు 500 అందరికి లేనోనికి ఉన్నోనికి కూలి చేసినోనికి మా రోజు పనికి పోయటోళ్ళకు కూడా గ్యాస్ ఇచ్చిండు గ్యాస్ ఇచ్చిండు మళ్ళా గ్యాస్ ఇచ్చినక తర్వాత ఇప్పుడు ఒక్కొక్కలకు 1400 1300 ఇప్పుడు అంతకు ముందు ఖాతాల పడతన్న 1 రూపాయలు కూడా బంద్ చేసిండు అన్ని దోపిడైతాందని మోడీ గేము ఇటు మనకు కేసార గేము ఇద్దరికి మాత్రమే ఎవరో ఇప్పుడు కాంగ్రెస్ కేస్తో కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాము లేనోలో ఉందోలో ఇప్పుడు ఒక్కొక్కలు ఆయన ఒక్క గ్రామ పంచాయతీకు మన 15 ఇళ్ళు ఇస్తాడు 15 ఇళ్ళలో విడుదల ఎంత ఇస్తాడు అంటే ఆయన 3 లక్షలు ఇస్తాడు 3 లక్షల్లో 3 సార్లు ఇస్తాడట సంవత్సరానికి ఇన్ని సంవత్సరానికి ఇన్ని ఇస్తాడు ఇస్తుండే మనకు ఏం సరిపోతుంది అది ఇల్లు ఎట్లా కట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక వాళ్ళకు 100 150 ఇల్లు ఇచ్చే మా దామ్యత ఉండకు ఒక్క ఇల్లు ఇప్పుడు 15 ఇల్లు మా గ్రామ పంచాయతీకి ఇస్తే ఏమని కానీ కొట్లాడా కుక్క పిల్లట అయితే అని వానికి అలా లేనోనికి అలా ఉన్నోనికి అలా మరి ఉన్నోనికి చూసిండు లేనోనికి ఇచ్చిండు అప్పుడు ఇప్పుడు ఇస్తానా ఇస్తాంలే దేని గురించి కాంగ్రెస్ ఓటేస్తాం మేము పరిపాలన ఇంట్లో పరిపాలన అంత దొబ్బడి ఉంది మైబా చుట్టు భూయి లాక్కుంటాడు నా భూయి నా కేసు చేసిండు కేసు చేస్తే నేను ఎస్ఐ డిఎస్పీ తోలే నాది పట్ట భూయి ఎవ్వనికి పిలవకుండా ఒక్కనే పోయినా ఒక్కడి పోయిన 3 సార్లు పిలిచిండు 3 సార్లు వాళ్ళు 10 మంది ఉన్నాడు నేను ఒక్కనే ఉన్నా మీరు మాట్లాడినట్టు వ్యవసాయ అరే నువ్వు ఆయన శంకర్ నాయకుని సార్ని భూమి దొబ్బడి చేస్తాను అంటే సార్ నా పట్ట చూడు పట్ట చూడవా నువ్వు పట్ట చూసినాక మాట్లాడు ఏమని పేరు మీద ఉన్నది చూడు పట్ట లేకుండా కొలద్దాం మళ్ళీ ఆయనక ఏ వాని భూమి ఉన్నాక వాని మీద ఎట్లా పోతారా మీరు మా కొడుకు అక్కడి నుంచి ఫోన్ చేసిండు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు మాదాబ్ నెర్రడి నుంచి మై బాధ పోయిన కమ్ముకొని మొత్తం 10 15 మంది ఆడ కురి స్టేషన్ లో తీసుకుపోయారు నాకు కురి స్టేషన్ లో తీసుకుపోతే ఏందా నీ భూమి లేదు ఏం లేదు వాని సార్ భూమి భూమి నువ్వు దున్తావా ఏంది సార్ నాది ఇది పట్ట భూమి నువ్వు ఎట్లా దున్తావు అన్నాక వాని భూమి వానికి ఇవ్వాలరా భయ్ అని అంటాక ఏసఐ సార్ నువ్వు మాట ఇంకోసారి వస్తే మాత్రం పనికి రాదన్న సరే ఇక నీ జోలికి నేను రానని సరే అక్కడి నుంచి బంద్ పెట్టిండు మళ్ళీ ఒక కన్నీళ్ళు బాధిండు పెద్దది కన్నీళ్ళు బాధిన 3 సార్లు బాధిండు 3 సార్లు ఇరగొట్టిన నేను ఒక్కనే పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయారు నువ్వు కన్నీళ్ళు బాధకుంటా అట్లా ఇరగొడతావు అంటే సార్ నా పట్ట మహిళ వాళ్ళు బాధితే నేను ఊక్కుంటానా నేను అన్న అన్నాక ఆ గొడవ మీద ఇప్పుడు అట్లే ఉన్నది అది మొత్తానికి అయితే శంకర్ నాయక్ కబ్జాలతో లాక్కుంటాడు ఇప్పుడు ఆడ లాక్కొని మళ్ళా మన ఏటి కాడ లాక్కోలేదా ఇద్దరు బిడ్డలు అంటే సగదోల నేను పెళ్లి చేస్తా అని అన్నాడు అంతకు ముందు ఇది 10 సంవత్సరాల ముచ్చట ఇది డబుల్ బెడ్రూమ్ చాలానే వచ్చినాయి కదా ఎక్కడ వచ్చినాయి ఒక గ్రామ పంచాయతీ 15 ఇళ్ళు వచ్చినాయి ఒక్కడు కూడా రాలే దళిత బంధు కూడా ఇచ్చిరు ఎవరికి ఇచ్చిరు దళిత బంధు దళితులకు ఇక్కడ దళిత లేదు బలిత లేదు ఎవరికి అర్జెన్సీలకు ఒక్కరికి ఇచ్చి అంది 24 గంటలు కరెంట్ వస్తాదా 24 గంటలు ఎడ వస్తా ఒక పోతాంది వస్తా ఇదే పాట 24 గంటలు పోడు 24 గంటలు కరెంట్ వస్తాంది 24 గంటలు కరెంట్ అయితే మీరు వంట చేసినప్పుడు ఏమో కరెంట్ పోతాంది ఇప్పుడు మేమంతా కష్టపడి పోతున్నాంగా కష్టపడి పోయినాక ఇక పోయి ఏమన్నా అన్నం తినాలా అటు నుంచి దోమలు ఇటు వంట వండాలా అదే తిప్పలైతాంది ఇప్పుడు 10 15 రోజుల కాను ఇదే 2 గంటలు పోతాంది 2 గంటలు పోయినాక
బీఎస్పీ వాళ్ళకు లైన్ మీద ఫోన్ చేస్తే వస్తాందా అంత ఆపత ఏంది అని వాడంటాడు. ఎందా మేము దువాల జామాలా ఏంటయా నీడిసి పెడతానా లింగనాయకు నువ్వు గంట మాట్లాడతావు వాడు సార్ అని. పిల్లలు ఉన్నారా? ఎవరు? నా కొడుకులే ముగ్గురు. ముగ్గురు కొడుకులే? పెళ్ళిళ్ళైన వాళ్ళకి? వాళ్ళ ముగ్గురికి అయినాయి. ముగ్గురికైనా? పెళ్ళి వాళ్ళగా వాళ్ళకి ఏమైనా కళ్యాణ లక్ష్మి అని వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏమైనా వచ్చినా? ఎవరికి రాలే. ఆడపడుచు వాళ్ళు ఎవరికి రాలే? ఎవరికి రాలే? కళ్యాణ లక్ష్మి వాళ్ళు రాలే.